కోన వెంకట్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కోన వెంకట్ అంటే సపరేట్ కామెడీ ట్రాక్స్ ఉంటాయి గీతాంజలి సినిమాతో హర్రర్ కామెడీ జానర్లు మిక్స్ చేశారు ఇప్పుడు గీతాంజలి మూవీకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చిందనే చిత్రాన్ని తీశారు ఈ మూవీ టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గీతాంజలి మళ్లీ వచ్చిందనేది తీశారు అంజలికి ఇది యాభయో సినిమా శ్రీనివాస్ రెడ్డి సత్యం రాజేష్ శకలక శంకర్ రవిశంకర్ అలీ సునీల్ శ్రీకాంత్ అయ్యంగర్ రాహుల్ మాధవ్ ప్రధాన పాత్రలో శివాతర్ల పాటిన దర్శకుడిగా పరిచయం చేస్తూ కోన వెంకట్ కథా స్క్రీన్ ప్లే సమర్పణలో ఎంవీవీ సినిమా కోన కార్పొరేషన్ సంస్థలపై సత్యనారాయణ జీవి నిర్మించారు నేడు ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ అయింది మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం తొలి సినిమా గీతాంజలి విజయం తర్వాత దర్శకుడు శ్రీను శ్రీనివాస్ రెడ్డి వరుసగా మూడు ఫ్లాప్లు ఇస్తాడు దీంతో అతనితో సినిమా చేయడానికి ఎవరు ముందుకు రారు ఖర్చులకు డబ్బుల కోసం విశాఖలోని తన స్నేహితుడు అయాన్ స్వామిరారా సత్యను మోసం చేస్తాడు దిరిరాజు సినిమా చేయడానికి ఒకే అన్నాడని నువ్వే హీరో అని చెప్పడంతో లక్షలకు లక్షల డబ్బులు పంపిస్తూ ఉంటాడు ఇక శ్రీనుకు చెప్పకుండా హైదరాబాద్ వచ్చిన అయాన్ అసలు నిజం తెలుసుకుంటాడు ఇక చేసేదేమీ లేక రైటర్స్ ఆరుద్ర ఆత్రేయ సత్యం రాజేష్ శకలక శంకర్తో పాటు శ్రీను అయాన్ ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు కృష్ణానగర్ వదిలేసి ఇళ్లకు బయలుదేరుతున్న సమయంలో ఊటీలోని విష్ణు రిసార్ట్స్ యజమాని రాహుల్ మాధవ్ మేనేజర్ గోవిందా గోవింద్ అంటే శ్రీకాంత్ అయ్యంగర్ వీరి నుంచి ఫోన్ వస్తుంది డైరెక్షన్ ఛాన్స్ ఆఫర్ చేయడం అందరూ ఊటీకి వెళ్తారు తాను రాసిన కథతో సంగీత్ మహల్లో షూటింగ్ చేయాలని విష్ణు పెట్టిన కండిషన్కు ఒకే చెప్పడంతో పాటు హీరోయిన్గా అంజలిని ఒప్పించి సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్తారు సంగీత్ మహల్లో శాస్త్రి రవిశంకర్ ఆయన భార్య ప్రియ వారి ఆత్మలు ప్రతి ఆగస్టు ఎనిమిదికి ప్రేమికుల మీద పగ ఇచ్చుకుంటాయని ఊటీ ప్రజల నమ్మకం సంగీత్ మహల్లో నిజంగా ఆత్మలు ఉన్నాయా ఒకవేళ ఉంటే అక్కడ అంజలి శ్రీను గ్యాంగ్ షూటింగ్ ఎలా చేసింది అంజలి సోదరి గీతాంజలి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చింది గీతాంజలి చేతిలో మరణించిన రమేష్ అంటే రావు రమేష్కు విష్ణుకు సంబంధం ఏమిటనేది తెలియాలంటే వెండి తెరపు ఈ సినిమాను చూడాల్సిందే ఫస్ట్ పార్ట్తో ఈ కథను లింక్ చేయాల్సిన అవసరం లేదు ఆ సినిమా చూడని వాళ్ళకు సైతం ఈ కథ అర్థమయ్యేలా తీశారు నవ్వించడం మీదే ఎక్కువగా దృష్టి పెట్టారని చెప్పాలి మేకర్స్ ఎమోషన్ కొంతమేర క్యారీ అయింది కామెడీ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది ఈ సినిమాకి ఇంటర్వల్ తర్వాత షూటింగ్లో దెయ్యాలు వచ్చిన తర్వాత కోన వెంకట్ అలాగే రైటర్స్ నుంచి కొన్ని అద్భుతమైన సీన్లు వచ్చాయి నవ్వులు విరపూస్తాయి సినిమాలో నటన గురించి చెప్తే అంజలి నటన చాలా బాగుంది అలాగే శ్రీనివాస్ రెడ్డి రవిశంకర్ సత్యం రాజేష్ శకలక శంకర్ శ్రీకాంత్ అయ్యంగర్ ముక్కు అవినాష్ తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు ఇక మలయాళ నటుడు రాహుల్ మాధవ్ కూడా నటన బాగుంది లుక్స్ పరంగా స్వామిరారా సత్య ఇంటర్వ్యూల్ తర్వాత సన్నివేశాల్లో నిజంగా చెలరేగిపోయాడు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి థియేటర్లో నవ్వులేనే చెప్పాలి సినిమా ఓవరాల్గా బాగానే ఉందనే టాక్ అయితే వినిపిస్తోంది